హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాసియా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రసగుల్లా. నూనె నెయ్యి వాడకుండా కేవలం 1 లీటర్ పాలు, పంచదారతో 1 కేజీ రసగుల్లాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా అండ్ చాలా సింపుల్ వేలో చేసుకోండి. 20 మినిట్స్లో మీకు రసగుల్లా రెడీ అయిపోతాయి. సేమ్ స్వీట్ హౌస్లో లాగా వస్తాయి, టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రసగుల్లాలకి ముందుగా కావాల్సింది 1 లీటర్ పాలు. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 లీటర్ పాలు పోయాలి. పాలని మరిగించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. మీగడ వస్తే దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మధ్యలోకి అనుకోవాలి. పాలని ఎంత బాగా మరిగించుకుంటే అంత బాగా చిక్కబడతాయి. నేను 1 లీటర్ పాలు, చిక్కటి పాలు పోసాను కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మరిగించుకున్నాను. ఇలా ఒక 2 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ని పోయాలి. వెనిగర్ లేదు అనుకునేవారు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం అయినా వేయొచ్చు. చూడండి, వెనిగర్ పోసాను. వెనిగర్ పోయగానే పాలు విరుగుతున్నాయి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చూడండి, పన్నీర్ ఒక సైడ్ అవుతుంది, వాటర్ కూడా సపరేట్ అవుతుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పన్నీరు బాగా సపరేట్ అయిపోతుంది. చూడండి, గడ్డలు గడ్డలుగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. స్ట్రైనర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. పన్నీరు ఒకటే మిగుల్చుకోవాలి. ఒక్క చుక్క నీరు కూడా పన్నీరులో ఉండకూడదు. ఇలా మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ క్వాంటిటీని మొత్తం తీసేయాలి. కాటన్ క్లాత్లో కూడా వేసుకొని నీళ్ళన్నీ మొత్తం పిండేసుకోవాలి, పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తం. సో ఈ విధంగా మొత్తం వాటర్ని తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత మనకి వెనిగర్ స్మెల్ రాకుండా పన్నీర్లో వాటర్ పోసి ఒకసారి కడిగేయాలి. మనకి వెనిగర్ స్మెల్ రాదు ఇలా కడిగితే. ఇలా కడిగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకుంటే చూడండి, ఒక్క చుక్క నీళ్ళు కూడా లేదు ఈ పన్నీర్లో. ఇప్పుడు దీన్ని సాఫ్ట్ డౌలో ప్రిపేర్ చేసుకోవాలి. చేతితో ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ డౌలో ప్రిపేర్ చేసుకోవాలి. మనకి చేతు నొప్పి లేస్తుంది అనుకునేవారు బౌల్తో అయినా బాగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే స్మూత్గా అవుతుంది పన్నీర్ మొత్తం. మనకు చపాతి పిండి ముద్ద ఎలా ఉంటుంది ఆ విధంగా మారుతుంది. దీనిని 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటే చూడండి, సాఫ్ట్ డౌలా ఎంత బాగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ ముద్దలో నుండి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటూ రసగుల్లా బాల్స్ చేసుకోవాలి. మనకి పన్నీర్ అనేది సాఫ్ట్ డౌలా వస్తేనే మనకి బాల్స్ రౌండ్ షేప్లో వస్తాయి, క్రాక్స్ లేకుండా వస్తాయి. చూడండి, బాల్స్ చేస్తుంటే ఒక్క క్రాక్ కూడా లేకుండా ఎంత రౌండ్గా వచ్చినాయి, వితౌట్ క్రాక్ వచ్చినాయి. ఈ విధంగా వస్తేనే మనకు రసగుల్లాలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి క్రాక్స్ వచ్చినట్లయితే ఇంకొంచెం పన్నీర్ ముద్దని బాగా కలుపుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ కష్టం అవుతుంది అనుకుంటే మిక్సీలో వేసి 1-3 నిమిషాలు బాగా మిక్సీ చేసుకుని ఇలా ముద్దలుగా కట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నింటినీ బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి పన్నీర్ డౌ ఇంకా సాఫ్ట్గా రావాలి అనుకుంటే 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను. చూడండి, మొత్తం ఒకటే సైజులో చేసుకున్నాను. ఇలా ఈవెన్గా ఒకటే సైజులో చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుందని ఈ సైజులో చేశాను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. పాన్లో 1 కప్పు చక్కెరను వేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 3 కప్పుల నీళ్లు పోయాలి. ఇలా 3 కప్పుల నీళ్లు పోసుకుంటే రసగుల్లాలు నీళ్ల క్వాంటిటీలో బాగా ఉడుకుతాయి. నీళ్ళ క్వాంటిటీ ఎంత ఎక్కువ ఉంటే రసగుల్లాలు అంత బాగా ఉడుకుతాయి. సో నేను 1 కప్పు చక్కెరకి 3 కప్పుల నీళ్లు పోసాను. దీన్ని బాగా మరిగించుకోవాలి. చక్కెర కరిగే అంతవరకు 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. స్టవ్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో చక్కెరని కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే చక్కెర త్వరగా కరుగుతుంది. ఇలా చక్కెరని బాగా కరిగించుకోవాలి. చక్కెర పానకంలో ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. చూడండి, చక్కెర బాగా కరిగి ఉడుకుతుంది. ఇలా ఉడికే టైంలో ఒక్కొక్క బాల్ని, మన రసగుల్లా బాల్స్ చేసుకున్నాం కదా, దానిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేయాలి. ఒకేసారి అన్నీ వేయకూడదు. ఒకేసారి అన్నీ వేస్తే మనకు ఉడికే వాటర్ ఉంటుంది కదా, అది కూల్ అయిపోతుంది. అందుకే ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క బాల్ వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. ఇలా అన్ని బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. రసగుల్లాలు మనం ఏ బౌల్లో తీసుకొని ఉడికిస్తామో సేమ్ అదే బౌల్ షేప్ వస్తాయి. అందుకే రౌండ్ బౌల్ తీసుకొని అందులో వేసి ఉడికించాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసి 8-10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. వీటిని మధ్యలోకి ఒకసారి అనుకొని లిడ్తో కవర్ చేసి 8-10 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత రసగుల్లాలు ఎంత బాగా ఉడికినాయి. మనం చేసుకున్న బాల్స్కి డబుల్ సైజులో వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. వీటిని ఇంకొక 6-8 నిమిషాల పాటు ఇంకొకసారి ఉడికించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ లిడ్తో కవర్ చేసి 6-8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి ఉడికించుకోవడం వల్ల రసగుల్లాలు ఇంకా చక్కెర రసంని పీల్చుకొని స్పాంజ్ లాగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 8 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా లిడ్ని తీసేయాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. స్పాంజ్ లాగా డబుల్గా అయిపోయినాయి ఒక్కొక్క రసగుల్లా. దీనిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నూనె నెయ్యి ఏం యూస్ చేయలేదండి, కేవలం చక్కెర 1 లీటర్ పాలతోనే మనకు 1 కేజీ రసగుల్లాలు రెడీ అయిపోయినాయి. సేమ్ స్వీట్ హౌస్లో లాగా ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇంట్లోనే ఏం ఇంగ్రీడియంట్స్ వాడకుండా కేవలం చక్కెర పాలతోనే మనకు రసగుల్లాలు రెడీ అయిపోయినాయి. చూడండి, రసగుల్లాని ప్రెస్ చేస్తే కూడా ఇంత కూడా క్రాక్ రాలేదు. అంటే పర్ఫెక్ట్గా వచ్చినాయి రసగుల్లాలు. విరిచి కూడా చూపిస్తున్నాను, చూడండి చూడండి, స్పాంజ్ లాగా ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా వస్తేనే మనకు పర్ఫెక్ట్ రసగుల్లాలు రెడీ అయినట్లు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.